అంటే ఈ రోజు ఇక్కడ రావడం గల కారణం నా మీదనే కోపంతో, ఎందుకంటే గత 3 నెలల కింద ఎమ్మెల్యే గారు మరియు వేరే మహిళ పైన వేధింపులు జరుగుతున్నాయని ఆమె యొక్క ఆత్మగౌరవం కోసం పోరాటం చేసింది. నాతోటే వాళ్ళు మాట్లాడి అధికారంగా కానీ పార్టీ పరంగా ఇబ్బంది జరుగుతుంది, మరి మహిళకు ఇబ్బంది జరుగుతుంది, కాంప్రమైజ్ కమ్మని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేనే ఆమెను వ్యక్తిగతంగా చాలా వరకు రిక్వెస్ట్ చేసి ఆ రోజు సద్దుమనే విధంగా రాజపడకి తీసుకొచ్చిన. తదుపరి గ్రామానికి 25 లక్షలు ఇస్తాను ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు గ్రామానికి 25 లక్షలు ఇవ్వలేదు. ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం వల్ల 25 లక్షలు మేమే తెచ్చుకున్నాం అనుకునే గ్రామంలో కానీ ఎక్కడ వచ్చినా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా నేను మా ఫ్రెండ్ భూమి ఒకటి అమ్మించినందుకు మధ్యవర్తి ఉన్నందుకు వాళ్ళు నా ద్వారా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు 18 లక్షల రూపాయలు. ఆ అమౌంట్ కూడా ఎమ్మెల్యే గారే నాకు ఇచ్చినని ఒకటి ప్రచారం జరిగింది. అదేవిధంగా మా ఊళ్ళో అమరేందర్ రెడ్డి అనే ఒక భూస్వామి ఉన్నాడు, ఆయన కూడా నా పేరు చెప్పి 5 లక్షల రూపాయలు తెచ్చుకున్నాను విధానం తెలిసింది. ఇవన్నిటి విషయం కూడా నేను ఎమ్మెల్యే గారిని వెళ్ళి ఖండించి, ఏంది మీరు గ్రామానికి ఇస్తలేరు, ఏదో పైసలు మీరు నాకు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది ఏందని నేను ఆ మహిళను కూడా పిలవడం జరిగింది. మీరు ఆ రోజు రిక్వెస్ట్ చేసింది ఇప్పుడేంది పరిస్థితి అని అడిగిన. గ్రామానికి ఇస్తారా అని తెలిసినప్పుడు ఖచ్చితంగా 25 లక్షలు ఇస్తాం, అదేవిధంగా భవిష్యత్తులో ఎలాంటి ఆధారాలు బయట పెట్టకుండా మాతో కలిసి పనిచేయాలి, నీ కూడా మేము సహకరిస్తామని చెప్పి ఒక 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నాతో ఒప్పందం కూర్చుకున్నారు. తదుపరి వాళ్ళకి 7 లక్షల రూపాయలు ఇచ్చారు. తరువాత ఏం చేసినంటే మీ యొక్క భార్య రావాలి, మీ మేడం గారు వచ్చి సంతకం పెట్టాలి, అగ్రిమెంట్ సంతకం పెడితేనే మిగతా ఇస్తా అన్నారు. అది సంతకం పెట్టింది ఆమెకు తెలియదు విషయము, ఆమెకు తెలిస్తే మళ్ళీ అందరూ ఇబ్బంది పడతాను కూడా నేను చెప్పినా. లేదు ఆమె వచ్చి 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఒకటి మొత్తం నేనే తప్పులు చేసినా, నాదే కావాల్సుకొని చేసిన, ఎమ్మెల్యే గారి ఇలాంటి పొరపాటు లేదు, భవిష్యత్తులో ఏదన్నా నాదే బాధ్యత అని ఒక అగ్రిమెంట్ 20 లక్షలు మళ్ళీ తిరిగి మళ్ళీ ఎప్పుడో తప్పుడు అప్పించే విధంగా ఇంకో అగ్రిమెంట్ రాయమని ఇచ్చిళ్ళు. సరే నేను వచ్చి డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి మా మేడం కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన, కానీ ఆమె చాలా సీరియస్గా అసలు ఈ పేపర్ లేదు, నువ్వు ఎందుకు పోయినావు, వాళ్ళు ఎందుకు రమ్మన్నారు, గ్రామాభివృద్ధి కోసం అని పోయినావు, మరి పైసలు ఏంది, ఇవాళ ఈ డబ్బులు అనేది రేపు పొద్దున నేను చేద్దాం నమ్మదనుకుంటున్నావా, నా కుటుంబాన్ని నమ్మదనుకుంటున్నావా అని బాగా సీరియస్ అయ్యి ఆ బాండ్ పేపర్ వాపస్ చేయమని చెప్పింది. ఎమ్మెల్యే గారి పిఎంఏ కూడా బాగా సీరియస్గా మాట్లాడింది. తదుపరి ఇలాంటివి రిపీట్ అయితే కంప్లైంట్ అన్నది. మళ్ళీ మొన్న 20 కాకుండా కనీసం 10 లక్షలు తీసుకో, ఇద్దరి మధ్యలో మంచితనం ఉంటుందంటే బాండ్ అన్న కనీసం రాస్కారా అని చెప్పి మళ్ళీ బాండ్ పేపర్ ఇచ్చిళ్ళు. అది తీసుకొచ్చి ఆమెకు వాట్సాప్ ద్వారా చూపించిన. 1 వారం రోజుల కంచెలి దీని మీద సంతకప్పుడు కనీసం డబ్బులు వస్తే ఎట్లా బదనామైనాం, రాష్ట్రంగా దేశం అంతా కూడా పైసలు తీసుకునే ఒక బదనం ఉన్నాం, డబ్బులు తీసుకుంటే ఏమవుతుంది అని చెప్పి నేను ఒత్తిడి తీసుకొచ్చి సంతకం పెట్టమన్నా. ఈ ఆ ఒత్తిడిలో భాగంగా అసలు నన్ను అంటే ఈ రోజు 20 లక్షలు తీసుకొని నన్ను అగ్రిమెంట్ పెట్టమంటాను, రేపు భవిష్యత్తులో 50 లక్షలు నమ్ముతావా, అసలు నీ ఆలోచన ఏంది, నాకు నీ వల్ల సెక్యూర్ ఏంది, నువ్వు వాళ్ళందరూ కలిసి నేను చేద్దాం అనుకుంటాను, మీ అందరి సంగతి చెప్తా మీద కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ఆమె బయలుదేరింది. ఒక్కతో వస్తుంది కదా అని తప్పు అయితే నేను చేసినట్లా, ఆమె ఏ శిక్ష చేసినా కూడా నేను బాధ్యత వహించాల్సిందే, కాబట్టి ఆమెతో పాటు నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు అంటే నన్ను పిలుచుకొని మాట్లాడిన దాంట్లో ఆ రోజు మా అంటే ఎమ్మెల్యే గారికి నా సర్పంచ్ గారికి మధ్యవర్తిగా వహించిన ఎంపీపీ నిమ్మ కవితారెడ్డి గారు మరియు ఎమ్మెల్యే గారు వాళ్ళు కూర్చొని నాతో ఒప్పందం చేసిళ్ళు, అదే పిఏ గారు, కాబట్టి ఆ 3 పైన ప్లస్ నా మీద 4 పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటాను నేను. ఆమె ఎలాంటి శిక్షకు చట్టపరమైన కానీ నైతికపరంగా కానీ ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు ఆమె నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, ఆమె ఏ పోరాటం చేసినా ఆమెకు నేను సహకరించాల్సిందే, అందులో నాకు శిక్ష పడడం మంచిదే, కానీ ఆమెకు నేను మాత్రం సపోర్ట్గా ఉండాల్సిందే.